బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు ధాటికి ఏడుగురు చనిపోయారు. డజన్కు పైగా గాయపడ్డారు. మొగ్బజార్లో ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి 7 భవనాలు 3 బస్సులు ధ్వంసమైనట్లు చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలుడే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ఢాకా పోలీసులు తెలిపారు. పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉగ్రకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.